बेबी कॉर्न चिकन स्नैक। सो बेबी कॉर्न चिकन स्नैक की కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। ఉడికించిన చికెన్, బేబీ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, ఉప్పు, నూనె। సో అన్ని ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి। సో వీటిని ఏంటంటే మనము ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అంత రెడీగా ఉన్నట్టే లెక్క మనం కొంచెం అంత ప్రాసెస్ మనం ఇక్కడ చేయాలి। ఆల్రెడీ ఇక్కడ ఏం చేశానంటే నేను చికెన్ని చక్కగా కడిగేసి ఉప్పేసి పసుపు వేసి ఉడికించేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసి తీసుకొచ్చాను అన్నమాట। ఇప్పుడు మనము అంటే రెడీ ప్రాసెస్. సో మనము జనరల్గా ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే చికెన్ తీసుకుని వచ్చేసి ఒక కేజీ చికెన్ అట్లా తీసుకుని వచ్చేసి ఉప్పేసి పసుపు వేసి దాన్ని ఉడికించేసి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసి 4-5 డబ్బాల్లో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఈచ్ టైం ఒక డబ్బా తీసుకుని ఉపయోగించేసుకోవచ్చు అన్నమాట। అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు। ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దీని నుంచి ప్రోటీన్ పోతుందా అంటే అస్సలు పోదు, ప్రోటీన్ అలాగే ఉంటుంది। సో మీరు నిరభ్యంతరంగా చక్కగా ఆ డబ్బాలు రెడీ చేసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పిల్లలకి స్నాక్ చేసి పెట్టుకోవచ్చు। సో ఈ విధంగా చేసుకుంటే కనుక చక్కగా చూడటానికి బాగుంటుంది, పిల్లలు ఈజీగా తినడానికి కూడా చక్కగా ఉంటుంది అన్నమాట। సో చికెన్ అలాగా రెడీ చేసి పెట్టుకున్నాం। నెక్స్ట్ ఏంటంటే బేబీ కార్న్। బేబీ కార్న్ అనేది ఇది డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు అన్నమాట, అంత అంటే చిన్న కార్న్ చాలా లేతగా ఉంటుంది కాబట్టి ఈజీగా మామూలుగా ఇలా డైరెక్ట్ పిల్లలకి ఇది ఇచ్చేస్తే తింటూ ఉంటారు। సో ఇదేంటంటే దీని నుంచి మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, తర్వాత ఇంకోటి ఏంటంటే దీని నుంచి కొంచెం షుగర్స్ అనేవి వస్తుంది। జస్ట్ బేబీ కార్న్ అంటే జస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని నుంచి కొన్ని మినరల్స్ తర్వాత అలాగే షుగర్స్ అనేవి వస్తాయి, అన్నీ రెడీగా అబ్జార్బ్ అయ్యేటట్టుగా ఈజీగా అరిగే ఫామ్లో ఇందులో ఉంటాయన్నమాట। సో దీన్ని మనం కట్ చేసుకుందాం। సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను బేబీ కార్న్ని కట్ చేస్తున్నాను। సో బేబీ కార్న్ ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేకుంటే నిలువుగా అన్నా కట్ చేసుకోవచ్చు। సో జస్ట్ కొంచెం డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను। ఇప్పుడు పిల్లలు స్నాక్స్ తింటున్నప్పుడు వీటిని ఇది రౌండ్గా ఉందని అది స్క్వైర్గా ఉందని ఒకటి లెంత్ వైజ్ ఉందని ఇలా రకరకాలుగా వాళ్ళు అనుకుని తింటూ ఉంటారు, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా డిస్కవరీ ఛానల్లో ఉంటారన్నమాట, అంటే ఎప్పటికప్పుడు అన్నీ డిస్కవర్ చేస్తూ ఉంటారు కాబట్టి। సో మనము వాళ్ళకి ఈ విధంగా డిఫరెంట్ షేప్స్ సైజెస్ మనం చెప్పచ్చు। సో ఇలా రౌండ్గా ఈజీగా కట్ అయిపోతుంది, డైరెక్ట్గా కూడా తినేయచ్చు, ఇలా రౌండ్గా కట్ చేసుకుంటాం। సో ఇది రెడీ అయిపోయింది కదా। నెక్స్ట్ ఏంటంటే అల్లం, అల్లం ఇంత చిన్న ముక్క, సో దాన్ని కొంచెం పైన ఇలాగా చెక్కు తీసేసి దీన్ని ఫైన్గా కట్ చేసుకుంటున్నాను। ఈ ప్రాసెస్ చాలా సింపుల్, అన్నీ కట్ చేసి రెడీగా చేసుకోవటం, అన్నీ ప్రీ ప్రిపరేషనే ఎక్కువ ఉంటుంది। మనం చికెన్ రెడీ చేసుకోవటము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి రెడీ చేసుకోవటము, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకోవటము, అలాగే కొత్తిమీర రెడీ చేసుకోవటము, ఇవన్నీ రెడీ చేసుకోవటమే మనకి ఎక్కువ టైము, మిగిలిందంతా కూడా చాలా సింపుల్ ప్రాసెస్. సో స్టవ్ వెలిగిస్తున్నాను, స్టవ్ వెలిగించిన తర్వాత కొంచెమంత ఆయిల్, ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ నేను యాడ్ చేసేది ఏంటంటే అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కొంచెము ఫ్రై చేద్దాం, ఎందుకంటే అల్లం ఏదైతే మనము ఆయిల్లో ఫస్ట్ యాడ్ చేస్తామో అప్పుడు ఆ ఫ్లేవర్ ఆయిల్కి చక్కగా అంటుకుంటుంది అన్నమాట, ఆ ఫ్లేవర్ మొత్తం మన మొత్తం ఆ డిష్కి అంతా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది। సో అందుకని అల్లం ముక్కలు ఫస్ట్ నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను। సో అన్ని మసాలాస్ అన్నీ కూడా ఫస్ట్ మనము ఇందులో ఫ్రై చేసామనుకోండి, ఆయిల్కి ఆ ఫ్లేవర్ అంతా దిగేసేసి మన స్నాక్కి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా వస్తుంది। నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ మిరియాల పొడి, నెక్స్ట్ పసుపు,
నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ రౌండ్స్గా కట్ చేసి పెట్టుకున్న కార్న్. సో కార్న్కి చక్కగా పసుపు రంగు, పసుపు అంటుకుని చక్కగా పసుపు రంగు వచ్చేసింది. సో నెక్స్ట్ ఉల్లిపాయ. అదే యాక్చువల్గా ఉల్లిపాయ ఏంటంటే నేను ఫస్ట్ వేయించలేదు, ఇది ఎక్కువగా వేగకుండా కొంచెము ఉల్లిపాయ ఫ్లేవర్ బాగా తగులుతున్నట్టుగా ఉండాలన్నమాట. అందుకనేసి కార్న్ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. నెక్స్ట్ చికెన్. వావ్, రెడీ అయిపోయినట్టే. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం అది వేడి తగిలి, మంచి హీట్ తగిలి మంచి వాసన వస్తుంది, చాలా చక్కటి వాసన వస్తుంది, చాలా అపటైజింగ్గా ఉంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటం. సో చక్కగా సర్వ్ చేసేసుకుందాం. చక్కగా రెడీ అయిపోయింది స్నాక్. ఇదేంటంటే చక్కగా స్పూన్ వేసేసుకుని తినేయచ్చు. ఒక చక్క బౌల్లో ఒక 2-3 స్పూన్లు పిల్లలకి ఇచ్చారనుకోండి, చాలా చక్కటి స్నాక్ అనమాట. చక్కగా ఉంటుంది ఎందుకంటే మనకి బేబీ కార్న్ మంచిగా ఫ్రై అయిపోయింది, అలాగే చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది మసాలాతో. ఎస్పెషలీ పెప్పర్ వేసేటప్పటికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే దీంట్లో కొంచెం అంత నిమ్మకాయ పిండుకోవచ్చు, అది మన చాయిస్. అయితే దీన్ని మనము ఇంకొక విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, చపాతీ ఉంటే కనుక ఇది చపాతీ స్టఫింగ్ లాగా, అంటే చపాతీలు పెట్టి రోల్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట, అలా చేసుకోవచ్చు. అలాగే ఒక ఇప్పుడు దీన్ని మనం ఒక బెడ్ ఆఫ్ రైస్ వేసి ఇది దానిపైన పెట్టేసేసి ఆ విధంగా కూడా ఇచ్చేయచ్చు. అలాగే పిజ్జా బేస్ మనం ఇంటికి తీసుకొచ్చి ఇది పిజ్జా మీద వేసి కొంచెం అంత చీజ్ కానీ మయోనైజ్ వేసి పిల్లలకి ఇచ్చేయచ్చు అనమాట. దీన్నే మనం ఇంకా డిఫరెంట్గా ఉపయోగించుకోవచ్చు, కానీ ఇది డైరెక్ట్గా కూడా ఇలాగ స్నాక్ లాగా తీసేసుకోవచ్చు. స్నాక్ లాగా తీసుకుంటున్నప్పుడు దీంతోపాటు మజ్జిగ కానీ లేకుంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ ఇచ్చారనుకోండి, ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. నాన్ వెజ్తో కూడా ఎప్పుడైనా సరే ఫ్రూట్ యాడ్ అయింది అనుకోండి, అందులో ఉన్న వైటమిన్ సి లేకపోతే నిమ్మరసం పిండుకున్న అందులో ఉన్న వైటమిన్ సి, ఈ ఐరన్, మన నాన్ వెజ్లో ఉన్నటువంటి ఐరన్ హీమ్ ఐరన్ అంటారనమాట, దాన్ని ఇంకా బాగా చక్కగా అబ్జార్బ్ చేసుకునేటట్టుగా చేస్తుంది. హీమ్ ఐరన్ అంటే డైరెక్ట్గా అబ్జార్బ్ అయిపోయేటువంటి ఐరన్ అనమాట. సో పిల్లలకి రక్తశాతం పెరగటము, మజిల్ స్ట్రెంగ్త్ అవ్వటము, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అవటము, హార్మోన్స్ డెవలప్ అవటము, ఎంజైమ్స్ డెవలప్ అవటము, ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ నుంచి వస్తూ ఉంటాయన్నమాట. సో నాన్ వెజ్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ హై బయాలజికల్ వాల్యూ ఉంటుంది కాబట్టి కొంచెం సుపీరియర్, ఒక మెట్టు పైన ఉన్నట్టు లెక్క అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు డెఫినెట్గా పప్పు దినుసులు ప్రతిరోజు కనుక తీసుకుంటే వాళ్ళకి చక్కటి ప్రోటీన్ డెఫినెట్గా వచ్చేస్తుంది, డెఫిషియన్సీ రానే రాదు. నాన్ వెజ్ తీసుకోవట్లేదని వాళ్ళకి డెఫిషియన్సీ రావటం అనేది ఉండనే ఉండదు. సో కానీ డైలీ మాత్రం పప్పు తీసుకోవటం మర్చిపోకూడదు. సో బేబీ కార్న్ చికెన్ స్నాక్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. బేబీ కార్న్ చికెన్ స్నాక్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్, బేబీ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, ఉప్పు, నూనె. ముందుగా బేబీ కార్న్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిరియాల పొడి, పసుపు, కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చికెన్ వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ చికెన్ స్నాక్ రెడీ.